ఆదిలాబాద్ జిల్లాలో గత 2-3 రోజుల నుండి భారీ వర్షాలకు ఇంద్రవెల్లి మండలం మల్లాపూర్ కేసలాపూర్ గ్రామాల్లో ఈదురుగాలుల కారణంగా కరెంట్ స్తంభాలు పైన రేకులు వేలాడుతున్నాయి. పలు ప్రాంతాలలో చెట్లు నేలకొరిగాయి. ప్రకృతి విలయ తాండవానికి మల్లాపూర్ కేసలాపూర్ గ్రామ ఆదివాసి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. మల్లాపూర్ గ్రామంలో ఇల్లు కూలిపోయాయని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని ఇంద్రవెల్లి తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు మెస్రం నాగనాథ్ డిమాండ్ చేశారు. రాత్రి ఈదురు గర్వి వలన కేసలాపూర్ గ్రామము కాకుండా నాగోబ టెంపుల్ సరౌండింగ్ ఉన్నటువంటి టేక చెట్లు మరియు ఎలక్ట్రిక్ పోల్స్ అనేక విధంగా రాత్రి గాలి వలన పడిపోవడం జరిగింది. అదే విధంగా గ్రామంలో ఉన్నటువంటి ఏవది పెంగుడిల్లులు ఉన్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కుప్పకూలి రాత్రి ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది దెబ్బలు కూడా తగలడం జరిగింది. కాబట్టి మేము ప్రభుత్వానికి కోరుతున్నాం ఒకటే, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే మరి పార్లమెంట్ సభ్యులు స్వయం బాబురావు నాకు కోరుతున్నాం ఒకటే, దయచేసి మాకు ముచ్చులేసేలేం తినలేహేలేం దానా మూన చక్పూర్తా కాండ్రి పేడిరో పరిసన్ డగు దాదలిర్ని మటు వేయనేవారా మమ్మడి తింక ఆడిసారు కాబట్టి మనతో ఇంక తినుకో మిత్తక బత్తాయిసేలే నిల్కో మిత్తక బత్తాయిలే అప్పుడు పోన్లేహేలే పత్రం అత్తాం చక్ దిగాన అత్తాం గోడాం ఓరుతా మా ఆయన నో మురుకు లాక్తాం తల్లాం ఓరుతా. రాత్రి జరిగిపోయినటువంటి ఈదురు గాలిని వలన యావత్ ఇంద్రవెల్లి ఉన్నటువంటి ఒక మోడల్ హ్యాబిటేషన్ ఉన్నటువంటి మల్లాపూర్ గ్రామాన్ని రాత్రి ఈదుగరణ ఉన్న ప్రతి ఇంటికి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి కావచ్చు, టోటల్ మొత్తం మల్లాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ఏవైతే ఎంతో అయితే హౌజెస్ ఉన్నాయో మొత్తం రాత్రి ఈదురు గాలి వలన కుప్ప కొల్లిపోవడం జరిగింది. నేడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కోరుతున్నాము, దయచేసి ఆదివాసీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వెంటనే ప్రభుత్వం అందుకొని వాళ్ళకి నష్టపరిహార రూపంలో అదేవిధంగా డబ్బులు ఏవైతే ఇప్పుడు ఇల్లు కోలిపోయినటువంటి ఫార్మర్స్ ఉన్నారో ప్రత్యేకంగా వాళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని మేము ప్రభుత్వానికి కోరుతున్నాము. ముఖ్యంగా ఏదైతే కరోనా వైరస్ ఉందో అదే ప్రకారంగా రాత్రి వచ్చినటువంటి ఈదురు గాలిని వలన అనేక ఉన్నటువంటి అంటే అనేక రైతు ఏదైతే ఆదివాసీ రైతులు ఉన్నారో ప్రత్యేకంగా ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రిని మొత్తం కుప్పకూలి తినడానికి తిండి లేక చావుబోతున్నటువంటి మల్లాపూర్ గ్రామం. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోటి కోరుతున్నాము, స్థానిక ఖానాపూర్ ఎమ్మెల్యే గారికి మరియు అధికారి యంత్రానికి మరియు గౌరవ ముఖ్యమంత్రి గారికి మన పార్లమెంట్ సభ్యులు గారికి ఒకటే కోరుతున్నాము, దయచేసి ఈ మల్లాపూర్ గ్రామాన్ని వెంటనే అధికారులు వచ్చి ప్రతి ఇంటికి సర్వే చేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ఈ గ్రామంలో ఉన్నటువంటి ఉన్నట్టు రాత్రి జరిగినటువంటి ఘటనను తెలుసుకొని వాళ్ళకి నష్టపరి రూపంలో అందుకోవాలని మేము రాష్ట్ర ఆదివాసి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము.